我们学会了干嘛了？那。డెవలపయ్య ప్రసక్తే లేదని ఈ సభాముగా ఖండిస్తున్నా నేను. మేము కాని ఓటిగా ఉండుంటే ఎస్సీ సోదరులో ఈ రోజు మనకు అన్ని విధాలుగా మేము అభివృద్ధి చెంది ఉంటాము. మేము మా మమ్మల్ని ఈ లీడర్లే డిబేట్ చేసి మమ్మల్ని ఒక కుటుంబాన్ని చెదిరిపోయేటట్టు చేస్తున్నారు. ఈసారి మాత్రం ఇలాంటి ఆర్ని శ్రీనివాసులు ఎమ్మెల్యే గారికి ఏదైనా ఇబ్బంది వచ్చినా బాధ వచ్చినా అలాంటి వ్యక్తికి మేము ఐక్యమత్యంగా ఉండి మేము అన్ని విధాల సహాయ సహకారాల్లో అందిస్తామనేసి ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. అదే ప్రకారం ఇక మీదట కూడా ఆయనకు ఆయన మీద ఎలాంటి చెడ్డ అభిప్రాయమో ఎవరికే కలగదు. 24 గంటలసేపు ఈరోజు కూడా ఆయన పనిచేస్తూనే ఉన్నారు. కోరంటో కోవిడ్ దీంట్లో ఉంటే కూడా ఆయన పిఏలకు చెప్పి అన్ని పనులు చేసి పెడుతున్నారు. కాబట్టి ఎక్కడ కానీ ఎలాంటి తప్పుడు సమాచారం కానీ ఇబ్బంది కానీ ఇంతవరకు పెట్టలేదు. కావున ఈ సమావేశం ఈ రోజు నుండి మన ఎస్సీ సోదరులు అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలని ఈ సభముగా కోరుకుంటూ ఎన్ని విధాలుగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆర్ని ఎమ్మెల్యే శ్రీనివాసులకు అండదండగా ఉండి మేము సహాయ సహకారాలు అందిస్తామనేసి ఈ ప్రసముఖంగా మేము తెలియపరచుకుంటున్నాము. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి అందరికీ నా ధన్యవాదములు. ఒక 4 రోజుల క్రితం మా చిత్తూరు శాసనసభ్యులు ఆర్ఎస్ శ్రీనివాసులు గారి మీద లేనిపోని తప్పుడు ప్రచారాలు చేసి అభివృద్ధిని కుంటుపరిచే విధంగా కొన్ని యెల్లో మీడియాల శక్తులు కుట్ర పన్ని దాన్ని ఆయన అభివృద్ధి కోరలేక ఆయన మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇది మేము ఖండిస్తున్నాము. మా దళితుల నాయకుల సమక్షంలో అందరికీ ఖండిస్తున్నాము. ఇంకా రాబోయే కాలంలో కూడా ఆయన మీద లేనిపోని అపాయాలు ఎవరైనా చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. అలా అసలు మేము సహించము. మా పార్టీలో ఎవరన్నా ఎంత తెలియాలని చేసినప్పుడు వాళ్ళు కూడా కానీ శిక్షించి సస్పెండ్ చేసే విధంగా కూడా మేము ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకో చిన్న విన్నపం ఏంటంటే, నేను కూడా ఒక దళిత సామాన్య కార్యకర్తని. నాకు చిత్తూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఆ పోస్ట్ ఇప్పించి ఆ మార్కెట్ కమిటీలో కూడా 14 మంది సభ్యుల్లో అందరికీ లేడీస్ కానీ జెంట్స్ కానీ అన్ని కుల మతాలు కాదా ఇదిగా ఆయన ముందుకు నడిపించి అభివృద్ధి చేస్తుంటే లేనిపోని ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి కొన్ని పచ్చ మీడియా సోదరులకి దయచేసి తెలియజేస్తూ ఏంటి మెయిన్ ఏంటంటే మనకు మీడియా వ్యవస్థను భ్రష్టుపరిశిస్తున్నారు. అలాంటిది కాదు, ప్రజలు తప్పుదో పట్టించకుండా మూడు రోజుల ముందు వచ్చిన ఎన్టీవీ తప్పుడు ప్రచారాలు ఆరోపణలు మా నాయకుడి పైన వచ్చింది. ఎస్సీగా అందరూ ఖండిస్తూ ఉన్నాము. మా నాయకుడు ఎప్పుడు భూ కబ్జాలు కానీ సెటిల్మెంట్ కానీ ఎక్కడ పాల్గొనలేదు, ఎటువంటి దీంతో చేయలేదు. అతని నీతి నిజాయితీగా పేదల పెన్నిదిగా అందరూ ముందు వెళ్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలను అమలు చేస్తూ అదేవిధంగా మా ప్రతినిధి గౌరీలైన శ్రీ రామచంద్రారెడ్డి గారు చెప్పిన అడుగుజాడల్లోనే అతను ముందుకు వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రతి పథకాలని ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నారు. ఈరోజు 39 వేల మెజారిటీతో ఏకైక ఎన్నుకున్న వ్యక్తి ఆర్ఎన్ శ్రీనివాసులు జేఎన్సీ గారి ఒకరే ఈ చిత్తూరు జిల్లాలో. అతని ఎవరి మాట్లాడడానికి అర్హత లేదు, ఖండించడానికి వ్యతిరేకంగా ఇది మాట్లాడడానికి ఇది లేదు. ఈరోజు ప్రతి జనాల్లోకి ఆ స్కీమ్లన్నీ అమలు చేస్తూ మన చిత్తూరు అభివృద్ధికి ఎంతో పాటుపడుతూ ఉన్నారు. ఇలాంటి మంచి వ్యక్తి పైన ఆరోపణలు రావడం చాలా దురదృష్టకరమైన విషయము. మేము ఎస్సీ వాళ్లతో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.